సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆడపడుచుల ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1994-95 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఏఎంఆర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా హాజరై ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మొట్టమొదట భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరిని అంతకు మాకు గౌరవం సన్మానం చేసినందుకు చాలా ప్రత్యేకమైనటువంటి ఏమి చేయలేము.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు సిపిఐ నాయకులు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ, గత 10 నెలలుగా రైతులు రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని శాంతియుతంగా నిరసన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చలనం లేకపోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలతో పనిచేస్తూ, రైతు వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లుతో ఈరోజు ప్రజలను పూర్తిగా మోసం చేయడానికి సిద్ధపడతా ఉంది. దేశ సంపద ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా గుండుగుత్తగా కార్పొరేట్ గోపిదారులకు అమ్ముతూ ఈరోజు ప్రజా సంస్థలను మొత్తము విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తూ ఉంది. వారితో పాటు ఈరోజు రైతులు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే కేంద్ర మంత్రి కొడుకు కారు తోడుకుంది 4 రైతులను అతి దారుణంగా హత్య చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర దేశంలో కొనసాగుతూ ఉంది. అట్లాంటి కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని, వారితో పాటు రోజు అడ్డు అదుపు లేకుండా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజల పైన భారాలు మోస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని ఈ దిష్టిబొమ్మల నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ తన వైఖరి మార్చుకోకపోతే దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధపడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ పేద ప్రజలు మోసం చేస్తుందని మిరుదొడ్డి మండల కార్యదర్శి మొగిలి భిక్షపతి మద్దెల అంజయ్య అన్నారు. సోమవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా పెంచడం సరికాదని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు పెంచి పేద ప్రజలపైన భారంగా మోపుతా ఉన్నాడు. అట్లాగే కార్పొరేట్ శక్తులకు, కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు వత్తాస పలుకుతూ పేద ప్రజల్ని బానిసలుగా తయారు చేస్తూ ఉన్నాడు. ఈ దేశంలో మోడీ ప్రభుత్వం గద్దది తప్పదని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము మిదోడి మండలంలో ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, పేదలకు నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిలు, అలాగే నూనె, ఉప్పు, పప్పు ధరలు కొనాలంటే బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆలోచించి పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఒకవేళ పట్టించుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ, దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై ఆర్థికంగా, చట్టపరంగా దాడులు జరుగుతున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను తక్కువ ధరలకే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని ఆరోపించారు. రెండు రకాలుగా సాగుతా ఉన్నాం అనే కేసీఆర్ చెప్పాడు. మేము వడ్లు కొనం, ఇంకా రబీకి అసలే కొనం అంటున్నాం. అంటే ఆ చట్టంలో ఏముందంటే, ఈ ప్రభుత్వం కొనుగోలు చేయదు, కార్పొరేటు ప్రైవేటే కొనుగోలు చేయాలి. అంటే ప్రభుత్వం పూర్తిగా ఈ మద్దతు ధర కూడా ఇవ్వడానికి అది ఆ చట్టంలో వెసులుబాటు పెట్టలేదు. ఇక పెట్రోలు డీజిల్ అయితే నేను చెప్పనక్కర్లేదు, మీకు బాగా తెలుసు. రోజు పెరిగిపోతున్నాయి. రావణాసురుని కాస్త రోజు కాలిందన్నట్టుగా పెట్రోలు డీజిల్ ధరలు, మరి ధరల మంట. ఇంకోటి సిలిండర్ అయితే ఇంకా నేను చెప్పక అక్కర్లేదు. పెట్రోల్ కూడా 110 రూపాయలు, 12 రూపాయలు అయిపోయి, సిలిండరు మరీ 1000 రూపాయలు దాటిపోయింది 14. బీజేపీ అడుగుజాడల్లోనే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు అదే పాట పాడతా ఉన్నాం, వంత పాట పాడతా ఉన్నాం. ఏమంత పాట పాడతాను? ఆడ కొనేటో కొనకపోతే నేను కొన. వేరే రాష్ట్రాలేమో గట్టిగా నిలబడి చేస్తున్నాయి. బీజేపీకి అనుకూలమా వ్యతిరేకమా? ఢిల్లీ పోతే అనుకూలం, తెలంగాణకు వస్తే ప్రతికూలం. ఫెడరల్ వ్యవస్థ మనది, నరేంద్ర మోడీ ఏం చేస్తానంటే ఇది ఫెడరల్ వ్యవస్థను ఆయన పూర్తిగా కేంద్రీకృతం చేసుకుంటున్నారు, ఆయన స్వాధీనం తీసుకుంటాడు. అందుకనే మేము ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర హక్కులు అరించడాన్ని నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. కేసీఆర్ కూడా ఖండిస్తే మంచిదని మేము అభిప్రాయపడుతున్నాం. ముఖ్యమంత్రులు సామరస్యంగా మాట్లాడుకోవాలి. వీరిద్దరు తగుబడతా ఉంటే మూడోని ఛాన్స్ అన్నట్టు కేంద్ర బోర్డు మొత్తం బోర్డులు వేసి హక్కులన్నీ అరించినాడు. ఈ రాష్ట్రానికి ఏ ప్రాజెక్టు మీద హక్కు లేదు ఇప్పుడు.
రేపు మన గౌరెల్లి గండిపోయింది అనుకోండి, దాని మీద రాస్తానే అక్కర్లేదు. ఇంత భూములకైతే ఎంత గందరగోళం ఉందంటే మన కృష్ణవాళ్ళకి కూడా చూస్తున్నాం. చాలా చోట్ల రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తి అసలు అద్దులు వీకేసుడు, లేకుంటే కొత్త అద్దులు రాసుకోడు, లేకుంటే ఇవన్నీ పెట్టుడు, మళ్ళా ఇన్ని గందరగోళం జరుగుతున్నాయి. సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వేకు సంవత్సరం మీద 3 నెలలు అవుతుంది చట్టాలు చేసి, ఇప్పటివరకు దానికి అది లేదు కదా. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు పూజలందుకుని గంగమ్మ ఒడిలోకి ఆటపాటలతో శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో రంగు అశోక్ గౌడ్, దుర్గయ్య, రవీందర్ రెడ్డి, వేల్పుల ఐలయ్య, దామోదర్, కనకయ్య, మహేష్, శివశంకర్, నరేష్, ఆంజనేయులు, రాములు, గ్రామ యువకులు, గ్రామ మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.